సార్ నమస్తే సార్. నమస్తే. సుందరరెడ్డి గారు, ప్రపంచంలోనే అత్యంత ధనికుల్లో ఒకరైనటువంటి వారెన్ బఫెట్, సో ఇప్పుడు ఆయనకు ఏదైతే ఉందో నెట్వర్త్ దాంట్లో ఆల్మోస్ట్ 99% తన 50వ ఏట తర్వాత సంపాదించారంటే తన 50 సంవత్సరాల వయసు తర్వాత సంపాదించారంట కదా. సో అంటే ఇటువంటి విషయాల నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఏం తెలుసుకోవాలంటారు? రైట్. ఒకటి సింప్లిసిటీ అండి. అతను ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా సరే పవర్ ఆఫ్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ బాగా బలంగా నమ్ముతాడు. మిగతా వాళ్ళగా టూ మచ్ స్పెక్యులేట్ అండ్ ఫ్రాన్సిస్ స్కీమ్స్ వాటంటే వెళ్ళేవాడు కాదు. అందుకని జస్ట్ ఊహించండి, అతను 50 ఏజ్లో కొన్న హౌస్లోనే ఇప్పటికీ ఉంటున్నాడు అంటే దాన్ని బట్టి మీరు ఊహించుకోవచ్చు. అంటే లైఫ్ స్టైల్ అప్గ్రేడేషన్ ఏం చేసుకోవట్లేదు, అమౌంట్ పెరుగుతుంది కదా అని. ఆయన ఉన్న ఆస్తులు 85% చారిటీకి ఇస్తానని చెప్పేసి ఓపెన్ గా డిక్లేర్ చేసిన కరడు పదండి ఆయన. అంటే సింప్లిసిటీ కావచ్చు, డౌన్ టు ఎర్త్ కావచ్చు. అంటే జస్ట్ 18 మెంబర్ స్టాఫ్ తోటి ఆయన వరల్డ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంపెనీ రన్ చేస్తున్నారు. ఇవాళ రేపట్లో స్టార్ట్అప్ కంపెనీస్ చూస్తే కొంచెం ఇప్పటికే ఆయన కంపెనీలో ఉంది 18 మెంబర్స్ ఎంప్లాయీస్. జస్ట్ ఇమాజిన్, గ్రౌండ్ టు ఎర్త్ అండ్ రియలిస్టిక్ చాలా దగ్గరగా ఉంటాడు అండ్ పవర్ ఆఫ్ ది కాంపౌండ్. ఒకసారి ఆ కంపెనీ లైక్ చేస్తే జీవితకాలం ఉంచుకుంటాడు. ఎగ్జాంపుల్ పెప్సీ కావచ్చు, కోకోలా కావచ్చు, జనరల్ మోటార్స్ కావచ్చు, లేకపోతే డైరీ క్వీన్ కావచ్చు, ఇప్పటికీ ఆ కంపెనీస్లో ఉంచుకున్నాడు ఫర్ ఎవర్. షో ఆఫ్ ఉండదు అసలు, షో ఆఫ్ ఉండదు వాళ్ళకి. వారెన్ బఫెట్ నుంచి ఎటువంటి షో ఆఫ్, ఆ డివిడెండ్ ని రీఇన్వెస్ట్మెంట్ చేసుకుని వెళ్తున్నాడు అంతే. చాలా మందికి అనుకున్నట్టు అంత పూర్ బ్యాక్గ్రౌండ్ ఏం కాదండి. అతను ఏజ్ అట్ ద ఏజ్ ఆఫ్ 13లోనే స్టాక్ మార్కెట్ బిగిన్ చేశాడు. 14 ఏజ్కే ఆయన అమెరికన్ యావరేజ్ ఆ ఏజ్తో పోల్చుకుంటే ఆయన కొంచెం రిచ్ పర్సన్ ఆల్రెడీ 14 ఏజ్కే. అంటే గ్రాడ్యుయేషన్ అయిపోయే టైంకి ఆ లైన్ మిలినీర్ ఆయన ఆ టైం. ఓకే, సో మొదటిని సంపాదిస్తున్నారు కాబట్టి ఇప్పుడున్న సంపాదనతో పోల్చుకుంటే 1/1000 అనమాట 50 ఏజ్ లోపు. అంత ఎందుకంటే అంత కాంపౌండ్ అవుతా పోతుంది. సో వారెన్ బఫెట్ అనేవాడు ఒక ఇన్వెస్ట్మెంట్స్కి ఒక సినానం టెర్మినాలజీ అండి. గురు అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ గురు అయిన డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీ కావచ్చు. ఓకే, అండ్ ఈవెన్ మొబైల్ కూడా అతను ఆర్డినరీ ఫోన్స్ ఇప్పటికి కూడా వాడుతుంటాడు. రోజుకి 2-3 అవర్స్ బుక్ రీడింగ్ కావచ్చు, డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీ కావచ్చు. ఓకే, కన్జర్వేటివ్గా ఉంటాం కావచ్చు. బిట్కాయిన్ ఎప్పుడైనా 0 అవుతుందని చెప్పి ముందే పసిగట్టి దూరంగా ఉండమని హెచ్చరించినానండి. అండ్ ఇన్వెస్టర్స్, యంగ్స్టర్స్ అందరూ కూడా ఇండెక్స్ ఫండ్లో పెట్టుకుంటే చాలు, మనీ ఆటోమేటిక్గా కాంపౌండ్ అవుతుందని. అందుకని ఆయన దగ్గర నుంచి యావరేజ్ ఎనీబడి కానీ మీరు రిచ్ అని చెప్పేసి మనకు అర్థమైపోద్ది అనమాట. ఇట్స్ సింపుల్ లైఫ్ స్టైల్, ఎర్న్ చేయండి, సేవ్ చేయండి అండ్ డివిడెండ్ ఇచ్చే వాటిని ఇన్వెస్ట్ చేయండి. ఆ వచ్చే డబ్బుని రీఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోతే లాంగ్ టర్మ్కి మంచి వెల్త్ క్రియేట్ అవుద్దని చెప్పిన మహానుభావుడు అనమాట. అందుకే ఆయన కొటేషన్స్ కావచ్చు, ఆయన లైఫ్ స్టైల్ కావచ్చు. ఓకే, అదొక స్టాండర్డ్ అనమాట స్టాక్ మార్కెట్లో, స్టాండర్డ్. అందుకని స్టాక్ మార్కెట్లో ఎక్కడ చాప్టర్ బిగిన్ చేసినా ఆయన పేరు తెలవకుండా, ఆయన వే ఆఫ్ వెల్త్ క్రియేషన్ మాట్లాడకుండా మనం ఆయన గోల్డెన్ రూల్స్ గురించి మాట్లాడుకోవాల్సింది. ఎట్ ద ఏజ్ ఆఫ్ 98లో కూడా ఆయన లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో పెడుతున్నాడు అంటే మీరు ఊహించుకోండి ఇన్వెస్ట్మెంట్ అంటే ఎంత ఎంత స్ట్రాంగ్గా బిలీవ్ చేసింది. సో ఏది మీకు అర్థం కాకపోతే దాంట్లో ఇన్వెస్ట్ చేయద్దంటే క్లియర్గా చెప్పారనమాట. అందుకని సింప్లిసిటీ, సింప్లిసిటీ మెయిన్. కాంప్లెక్స్గా ఉన్న మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ స్టైల్స్ని అండ్ సింప్లిఫై చేసేసి గో అండ్ పుట్ మనీ ఇన్ టు ది ఇండెక్స్ ఫండ్స్ అని చెప్తారు అండ్ ఒకటే మాట. అందుకని ఆయన ఆయన ప్రిన్సిపల్స్ కావచ్చు, ఆయన కొటేషన్స్ కావచ్చు, ఆయన లైఫ్ స్టైల్ కావచ్చు, అది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మెసేజ్ అనమాట. సో సింపుల్గా మనం ట్రాక్ చేసుకుంటే ద పవర్ ఆఫ్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంతే, కాంపౌండ్ ఇంట్రెస్ట్. అందుకని తక్కువ అమౌంట్ అయినా సరే ముందు సేవ్ చేసి ఇన్వెస్ట్ చేయండి, లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు అని ప్రూవ్ చేసినట్టు అనమాట. రైట్ రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.